వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా అర్జెంటు ఢిల్లీ టూర్ పెట్టేసుకున్నారు. ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి హస్తినకి ఎందుకు వెళ్తున్నారనే చర్చ మాత్రం స్ట్రాంగ్గానే మొదలైంది. గత ఏడాది చివరిలో అంటే మొన్న మొన్న సరిగ్గా నెల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్ళొచ్చారు. కానీ ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అప్పటికి ఇప్పటికీ ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. ఏపీలో ఒక విధంగా రాజకీయ వేడి చాలా గట్టిగా రాజుకుందని చెప్పాలి. మతం కార్డుతో విపక్షాలు గట్టిగానే జగన్ సర్కార్ని గట్టిగా కార్నర్ చేస్తున్నాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మతం పేరు పెట్టి విమర్శలు కూడా చేస్తున్నాయి. ఆయన ప్రభుత్వాన్ని కోట్లాది మంది ఎన్నుకుంటే కేవలం ఒక మతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి సర్కారుగా బురదజల్లే ప్రయత్నాలు స్ట్రాంగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో దేవీదేవతా విగ్రహాలకు సంబంధించిన విధ్వంసం యథేచ్ఛగా సాగిపోతుంది. దీని మీద జగన్ ప్రభుత్వం సిట్టు విచారణకు ఆదేశించింది. ఇక ఈ మధ్యనే డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే విగ్రహాల విధ్వంసం వెనుక ఎవరున్నారో చెప్పుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇవన్నీ కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ తీసుకొస్తారని అంటున్నారు. జగన్ ఢిల్లీ టూర్ తర్వాత అరెస్టులు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, విభజన హక్కుల మీద జగన్ చర్చిస్తారని చెప్తున్నారు. అలాగే జమిలీ ఎన్నికల మీద పూర్తి క్లారిటీ కేంద్రం నుంచి జగన్ తీసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇక కేంద్రం యొక్క బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో ఏపీకి బడ్జెట్లో నిధులు దండిగా కేటాయించాలని, కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టాలని జగన్ కోరారని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఢిల్లీ టూర్లో అన్నీ సెట్ చేసుకుని జగన్ వస్తారనే మాట వినిపిస్తోంది. జగన్ యొక్క హస్తిన పర్యటన మీద ఏపీ రాజకీయాల్లో రకరకాల హాట్ టాపిక్లు నడుస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆయన ప్లానింగ్ ఏంటంటే అమిత్ షాని కలవాలని. ఇతర కేంద్ర మంత్రులు అలాగే మోడీ యొక్క అపాయింట్మెంట్ మాత్రం ఆయనకి దొరికేటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్ మధ్యాహ్నం పూట ఢిల్లీలో ఫ్లైట్ దిగగానే మోడీ యొక్క అపాయింట్మెంట్ ఖరారైందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది కనుక పర్ఫెక్ట్ న్యూస్ అయితే జగన్ ఎత్తిన పాలు పోసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే మోడీ అపాయింట్మెంట్ కోసం అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెయిట్ చేస్తుంటే మోడీ జగన్కి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది గుడ్ న్యూస్ కింద లెక్కేసుకోవాలి.